ఆ థియేటర్ లో ఒక చిన్నపిల్ల ఇమ్మీడియట్ గా స్క్రీన్ చూస్తూ అమ్మవారి తల్లి నచ్చాలంటది. అలాంటి ఒక ఫీలింగ్ ఒక సినిమా క్రియేట్ చేయడం అమ్మవారి ఫస్ట్ టైం. మనకి సినిమా చూడాలంటే సండే వరకు ఇచ్చారు. సినిమా చూసినప్పుడు కూడా మీరు కనెక్ట్ అవుతుంటారు, ఇది మనలాగే ఉన్నాడే, మనలాగే బిహేవ్ చేస్తున్నాడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇట్స్ ఆన్ అబ్సల్యూట్ ప్లెజర్ టు హావ్ యు మళ్ళీ మళ్ళీ మన ఏదో మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాం. తప్పదు కదా, సినిమాలు ఇంకా సంవత్సరంలో 3 సార్లు నన్ను కలుస్తావు, తప్పదు ఫిక్స్ అయిపో. అచ్చా 3 సినిమాలు చేస్తాం, ఇంకా ఫిక్స్ అయిపోయాయి. సో దట్ రిమైండ్స్ మీ 2007 హెస్ బిన్ సచ్ అ బ్రిలియంట్ ఇయర్ ఫర్ యూ. నేను లోకల్తో స్టార్ట్ చేసి తర్వాత నిన్ను కోరి లాంటి సినిమాతో మళ్ళీ ఇప్పుడు ఎంసీఏ ఎండింగ్ ది ఇయర్. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాట్ డూ థింక్ 2000 హెస్ డన్ ఫర్ యూ బోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో యువర్ స్టార్డమ్? అంటే ఎప్పుడో మనకి ఆల్మోస్ట్ 2015 నుంచి కంటిన్యూస్గా బెటర్ బెటర్ అవుతూనే ఉంది ప్రతి ఫిల్మ్తో జనరల్గా, అంటే సినిమా వైజ్గా కానీ కెరీర్ వైజ్గా ఆలోచిస్తే. బట్ 2017 చాలా స్పెషల్ ఇయర్ ఎందుకు అయిపోయిందంటే, మోర్ ఒకటి కెరీర్ వైజ్గా నా 2 బిగ్గెస్ట్ హిట్స్ ఇయరే ఉన్నాయి. అంటే నా కెరీర్ వైజ్గా పెద్ద హిట్లు ఫస్ట్ నేను లోపల, రెండో నేను కోరి. సో 2 ఇదే ఇయర్. అండ్ ఆల్సో ఇదే ఇయర్ నాకు నంది స్టేట్ అవార్డ్ అని అనౌన్స్ అవ్వడం, ఇదంతా ఒక పక్కకు వస్తే పర్సనల్ లైఫ్లో చాలా మార్పులు జరిగాయి ఇయరే కరెక్ట్గా. సో మా అబ్బాయి పుట్టాడు అర్జున్. సో అన్ని రకాలుగా ఒట్టి కెరీర్ వైజ్గాను సక్సెస్ వైజ్గానే కాదు, అన్ని రకాలుగా ఈ రోజు దాకా నేను పుట్టి బుద్ధి జరిగిన తర్వాత 2017 ఈస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఇయర్ ఇన్ మై లైఫ్. ఓకే, యా. అబ్బాయికి పేరు అర్జున్ అని చెప్పారు. సో ఇస్ దేర్ ఎ స్టోరీ బిహైండ్ వై అర్జున్? అంటే సెకండ్ ఫిల్మ్ రైడ్లో అర్జున్ నా పేరు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, సినిమా అయిపోయిన తర్వాత నేను అంజు క్యాజువల్గా మాట్లాడుతూ, అప్పటికి వీ వేర్ నాట్ మ్యారీడ్ బట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు బేసిక్గా. సో అప్పుడు తన సినిమా చూసి తనకి కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు సినిమాలు బేసిక్గా. బట్ నచ్చిన విషయాల్లో ఏంటంటే నీకు అర్జున్ పేరు వల్ల సూట్ అయింది షీ సెడ్ నాకు. సో నేను ఒకసారి ఆలోచించినప్పుడు కదా కరెక్ట్గా, యాక్చువల్లీ నేను ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా రోల్కి అర్జున్ అని పేరు పెడితే నాకు సూట్ అవుతుంది. కొన్ని పేర్లు సూట్ అవుతాయి, కొన్ని పేర్లు సూట్ అవ్వవు. ఐ ఫీల్ నన్ను సడన్గా సీను అంటే సూట్ అవుదేమో, సీను అంటే ఏమో తెలియదు మైండ్లో, అదే బ్లాక్ ఏమో మనకి తెలియదు. కొన్ని పేర్లు కొన్ని ఫేస్కి సూట్ అవుతాయి. సో ఎందుకో అర్జున్ పేరు మీద వచ్చిన సాఫ్ట్ కవర్ ఉండండి. ఇప్పుడు అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో తెలియని పరిస్థితి, బట్ మాకు ఇద్దరికి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అమ్మాయి పుడితే బాగుండదు. సో అమ్మాయి పుడితే పేర్లు ఏం పెట్టాలని ఒక కొంచెం లిస్ట్ చేసుకున్నాం. అబ్బాయి పుట్టి చేసుకోలే, ఎందుకంటే కావాల్సిందే కదా. సో అది అవ్వదులే అని ఫిక్స్ అయ్యాం బేసిక్గా. సో లాస్ట్ మినిట్లో అబ్బాయిని తెలిసిన వెంటనే అప్పటికప్పుడు లిస్ట్ కుదరదు కదా, సడన్గా అర్జున్ నేను ఒకసారి అనుకున్నాను గుర్తుంది. సో ఇమీడియట్గా అర్జున్. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం, అందులో కూడా ఆయన అర్జున్. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కరెక్ట్గా అర్జున్ ఉన్నప్పుడు. అండ్ ఐంటి నాకు తెలిసి వాడి ఫస్ట్ సినిమా అదే అవుతుంది అనమాట థియేటర్లో. ఫిక్స్ అయిపోయారు ఆ సినిమా చూపించేస్తున్నాను, అది థియేటర్ తీసుకెళ్తున్నాను ఫిక్స్ అయ్యాను. వాడు చూస్తాడో లేదా నాకు గ్యారంటీ, ఇది 1 ఇయర్ ఓల్డ్. ఓకే, సో కృష్ణార్జున యుద్ధం తీసుకెళ్తాను, థియేటర్లో పడుకుంటాను అది వేరే విషయం, బట్ తీసుకెళ్తాను. ఫ్యూచర్లో చెప్పుకోవచ్చు ఫస్ట్ సినిమా నువ్వు చూసింది నేను, ఐ వాజ్ ప్లేయింగ్ యూ అని చెప్పచ్చు కదా. అమ్మూర్ అంటే చాలా ఒక అంటే జగదేవిడ అట్లా ఒక సుందరి ఇంకా బాగా గుర్తు. ఇప్పుడు నేను అమ్మమ్మలు ఊరెళ్ళాను 5th క్లాస్ టైం అనుకుంటా. అండ్ అక్కడ వాళ్ళ రామచంద్రపురం అనేవాడు, ఆ ఊర్లో నాకు సడన్గా ల్యాండ్ లైన్ ఉండే. అప్పుడు మాకు ఇంట్లో హైదరాబాద్లో ల్యాండ్ లైన్ ఉండే, తాతయ్య అగ్రికల్చర్ ఆఫీసర్ ల్యాండ్ లైన్. నేను వెళ్ళాను అక్క రాలేదు, అక్కకి ఇది ఎగ్జామ్స్ ఉన్నాయన్న. అక్క నాకు తాతయ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది, నేను ఫోన్ ఎత్తాను చెప్పు అన్నాను. ఇక్కడ కేబుల్ టీవీ అని కొత్తగా ఒకటి వచ్చింది, టీవీకి ఒక వైర్ పెడతారు, కొత్త కొత్త సినిమాలు వస్తాయి అని. అంటే మనకు అప్పుడు దూరదర్శన్, మనకి సినిమా చూడాలంటే సండే వరకు ఇచ్చారు. ఆ సండే కూడా ఒక సడన్గా బ్లాక్ అండ్ వైట్ సినిమా స్టార్ట్ అయిందంటే ఫుల్ డిసప్పాయింట్మెంట్, కొత్త సినిమా ప్లే చేయాలి, వెయిట్ చేసాము ఏం సినిమా ప్లే చేస్తున్నారో తెలియదు. సో తను కేబుల్ టీవీ అని ఒకటి పెట్టారు, ఇలా సినిమాలు వేస్తూనే ఉంటాను. అంటే సినిమా అంటే రోజు వేస్తారా అని అడిగాను. అయితే రోజు వేస్తారు, కొత్త సినిమాలు వేస్తారా అని అడిగాను. అయితే ఈరోజు శివ వేశారండి. శివ వేశారా? శివ వాజ్ లైక్ బ్రాండ్ న్యూ అనమాట. అయితే ఏంటి శివ వేశారు? యాక్చువల్లీ నేను 20 రోజులకి వెళ్ళాను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా, అది 5 రోజులు. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతానని కూర్చున్న, ఎందుకంటే అక్కడ కేబుల్ టీవీ పెట్టేశారు, అక్కడ కొత్త సినిమాలు వేసేస్తున్నారు, అర్జెంట్కి వెళ్ళి చూడాలని చెప్పి. సో సినిమాలు అంటే అంత పిచ్చి బేసిక్గా. అమ్మూరు ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ అంటే
ఫస్ట్ టైం అంటే ఒక సినిమాని బయట నుంచి ఒక సినిమాని బాగుంది పాటలు బాగున్నాయి ఇలా కాకుండా గూస్ బంప్స్ అనే ఎలిమెంట్ని విట్నెస్ చేసింది లేదంటే నేను ఫీల్ అయింది ఫస్ట్ టైం అమ్మూర్. ఎందుకంటే అది కూడా సామర్లకోటలో మా తాతగారి అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి దానికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది సామర్లకోటకి ట్రాన్స్ఫర్ అయింది. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మెయిన్ థియేటర్ అమ్మూరు చాలా బాగుందంట అంటే ఆ రోజు ఈవినింగ్ అందరం కలిసారు అమ్మూరు క్లైమాక్స్లో ఆ పసుపుతో అమ్మూరి విగ్రహం ఉంటుంది కదా ఆ మెటల్ అది థియేటర్లో బయట లాబీ ఏరియా ఉంటుంది కదా ఆ లాబీ ఏరియాలో పెట్టారు. ఓకే ఓకే చాలా థియేటర్స్లో పెట్టారు అమ్మూరు టైంలో. సో అక్కడ ముందు వస్తున్న లేడీసులు అందరూ దండం పెట్టేసుకొని పూజలు అన్నీ చేసుకొని థియేటర్ ఎంటర్ అయ్యారు. ముందే అమ్మూరులో ఒక మ్యాడ్ ఎనర్జీ ఉంటుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు దానికి తోడు సాంబ్రాన్ పోగేశారు థియేటర్లో పూనకం రావడం ఒకటే తక్కువ నాకు. ఓకే అంటే బిగినింగ్ టైటిల్స్ అప్పుడు ఒక ఇలా ఈ ప్రతి గడప మీద నీళ్లు జల్లు ఈ వైరస్ ఏదైతే ఊరు ఏదైతే సఫర్ అవుతుందో ఇది ప్రోగ్రామ్ పోతుందని రమకృష్ణ గారు చెప్తారు అమ్మూరు మామూలుగా ఉంటారు ఆడు వెళ్తూ వెళ్తూ నీళ్ళు జల్లుతూ సడన్గా ఆవిడ ఏదో ముద్ద తిందో లేదో అక్కడ అన్నం ఉందని చెప్పి వస్తానని వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి కిటికీలో చూస్తుంది కిటికీలో చూడగానే అమ్మూరు ఇంకా ఫుల్ అయిన అమ్మూరు గెటప్లో ఉంటారు కదా అంటే అసలు ఆ థియేటర్లో ఒక చిన్నపిల్లడు ఇమ్మీడియట్గా స్క్రీన్ చూస్తూ అమ్మూరు తల్లి నచ్చితే ఎలా ఉంటుంది అలాంటి ఒక ఫీలింగ్ ఒక సినిమా క్రియేట్ చేయడం అమ్మూరు ఫస్ట్ టైం. అండ్ ఆ రోజు థియేటర్లో ఒకళ్ళిద్దరు పూనకాలు వచ్చి నేను చూశాను నా కలర్ చూశాను ముందు అరిచేస్తోంది అంటే ఇట్ వాజ్ లైక్ వన్ సడన్గా ఒక తిరుమలలో గర్భగుడిలోకి వెళ్తున్నప్పుడు మనం సడన్గా గోవిందా గోవిందా అని చాట్ చేస్తాను సార్ అలాంటి ఒక ఫీలింగ్ థియేటర్లో క్రియేట్ చేయగలగటం అంటే సినిమా ఇంత పవర్ఫుల్లా దీనికి ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని రియలైజ్ అయింది మాత్రం అమ్మూరు. ఓకే దర్ వాజ్ వన్ దిస్ మహానది మా కమల్ సింగ్ గారికి అది ఒక నెల రోజులు డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషన్ ఇంకేమన్నా ఫెల్ట్ అంటే ఇంకా అంతకు మించిన దారుణం ఇంకేమీ లేదేమో అనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ దాని నుంచి బయటపడటానికి చాలా టైం పడింది. సో నాకు జనరల్గా ఐఎమ్ అ పర్సన్ జోడియాక్ సైన్ మేము బేసిక్గా వేరే ప్రపంచంలో బతుకుతున్నాం. సో కూడా సో సినిమాలు ఏదైనా చూస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి ఆ సినిమాలో వెళ్ళిపోయి ఫీల్ అవడం సినిమాలు చూసి నాకు ఏడుపు వచ్చేస్తుంది కన్నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు చిన్నప్పుడు చాలామంది కజిన్స్ జోకులు వేసేవాళ్ళు ఆడు ఏడుస్తున్నారా అని చూసేవాళ్ళు ఏదైనా ఏదో ఒక ఇమోషనల్ సీన్ వచ్చినప్పుడు వెళ్ళి థియేటర్లో నాని ఏడి ఏడుస్తున్నాయని నేను చూసాను అనమాట. ఎందుకంటే నేను అలా కదా వీళ్ళు గారిపోతుంది ఇప్పుడు తెలియకుండా కొద్దో గొప్ప మనం మెకానికల్ అయిపోయి లేదంటే ఈ ఉన్నట్టే రకరకాల మధ్యలో మన మధ్యలో ఫిల్టర్లు ఎక్కువ వచ్చేసినాయి సినిమా స్క్రీన్కి మనకి మధ్యలో. చిన్నప్పుడు మాత్రం అటు అది ఆ వరల్డ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయేవాళ్ళం అది ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి సినిమా అయిపోతుందంటే రియాలిటీలోకి బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు రియాలిటీలోనే ఉండి చూస్తున్నాం సినిమాలన్నీ. సో మీకు మణి రత్నం గారి సినిమాలన్నా విశ్వనాథ్ గారి సినిమాలన్నా చాలా అది ఇష్టం కూడా కాదు ఇంకా ఎక్కువ అది హౌ హావ్ దే ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్ చాలా అంటే ఇప్పుడు నాకు విచిత్రంగా ఏంటంటే ఐ వాజ్ నాట్ పెద్ద యాక్షన్ లేదంటే ఫైట్స్ ఇలాంటి వాటికి జనరల్గా ఎక్కువ ఇష్టపడతాను. ఆ ఏజ్లో కొట్టేశాడు ఎగిరి దూకేశాడు బాంబే దూపేలి ఇలాంటివి ఇష్టపడతారు సార్. బట్ నాకు ఫర్ సమ్ రీజన్ ఐ ఆల్వేస్ లవ్డ్ ఏమంటారు కొంచెం నాకు కొంచెం రియల్గా అనిపిస్తే ఎక్కువ నచ్చేది. ఎక్కువ డ్రామాలాగానో ఫేక్గానో అనిపించడం కంటే కూడా పెద్ద సెటప్ స్టేజ్ హీరో బైక్ మీద అటు నుంచి ఇటు నుంచి బాంబులు వెళ్తాయి అలాంటి సెటప్ని ఎక్కువ ఎంజాయ్ చేశాడు కాదు. ఒక మందరత్నం సినిమాను ఒక ఇందాక నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక అమ్మోరు ఒక మహానంది చెప్తే నీకు అర్థమే ఉంటుంది ఆ ఇమోషన్ లెవెల్ ఎక్కువ ఉన్నవి కొంచెం నేను నన్ను మర్చిపోయి ఇన్వాల్వ్ అవ్వగలిగింది. ఒక సినిమా చూస్తున్నాను అని ఎంజాయ్ చేయడం కాకుండా ఆ వాళ్ళు ఫీల్ అవుతున్న ఇమోషన్స్ ఫీల్ అవ్వగలిగిన సినిమాలని ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు దళపతి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆ ఓపెనింగ్ టైటిల్స్ కానీ దళపతిలో ఆ ఆడజన్మకు ఎన్ని శోకాలు నాకు సాంగ్తో స్టార్ట్ అయ్యి ఒక భోగి రోజు ఒక పిల్లొండి. సో ఆ సినిమా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక రకంగా అంటే నిజంగా ఫెల్ట్ దట్ ఇమోషన్ ఒక రజనీకాంత్ ఫీల్ అయ్యేది కానీ అందులో వాళ్ళకి రజనీకాంత్కి ఇంక ముమ్మూటికి ఉండే ఈక్వేషన్ కానీ సినిమా చివరికి వచ్చేటప్పుడు ఒక సినిమా చూస్తాను అన్నట్టు కాకుండా ఒక నిజం ఒక లైఫ్ని చూసి బయటకు వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. సో నేను మణిరత్నం గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను చిన్నప్పుడే. అంటే ఇప్పుడు చాలామంది మణిరత్నంకి ఫ్యాన్ అని చాలామంది చెప్పచ్చు కానీ ఆ టైంలో డబ్బింగ్ సినిమాలు అప్పుడప్పుడే వస్తుండే మణిరత్నం గారు అన్న పాపులర్ డైరెక్టర్ అక్కడ ఆ టైంలో కూడా కొంచెం యంగ్స్టర్స్ ఎవరో ఒకరు వాళ్ళు ఆ సినిమాలు ఆయన సినిమాలు నచ్చచ్చు. నా ఏజ్ గ్రూప్లో ఎవరికి మణిరత్నం సినిమాలు ఫ్యాన్స్ కాదు
సో నేను ఐ వాజ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే అప్పటికే గీతాంజలి రిలీజ్ అయింది కదా గీతాంజలి యా బట్ అయినా కూడా అలా ఉండేది యాటిట్యూడ్ చాలా మందికి అంటే మణి రత్నం సినిమా నో నో అదే అన్న గీతాంజలి అన్నది ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళ సినిమా ఓకే ఓకే నేను ఐ వాజ్ అ కిడ్ అంటే ఒక చిన్న పిల్లోడు అలాంటి గీతాంజలి లాంటి సినిమాని అంతగా ఇష్టపడిపోవటం కొంచెం రేర్ ఆ టైంలో ఇప్పుడు ఒక 5th class వాడు 6th class వాడు గీతాంజలిలో ఉన్న ఆ ఇమోషన్ ఫీల్ అయిపోవటం చాలా రేర్ కదా కొంచెం టూ మచ్ అది సో అలా ఉండేది ఇప్పుడు ఇంకోటి సినిమా అనేది మనం నేను చూస్తే ఎంజాయ్ చేయటమే కదా ఏదో ఒక రోజు సినిమాల్లోకి వెళ్ళాలన్న కోరిక పుట్టింది కూడా వాళ్ళ వాళ్ళే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సినిమాలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఒక చిన్న ఫోకస్ ఆన్ డీటెయిలింగ్ కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానీ వాళ్ళు తీసే స్టైల్ సినిమా మేకింగ్ అనేది ఒక ఫస్ట్ టైము స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్ మీదకి వెళ్ళింది మన ఆలోచన నార్మల్గా ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ కంటెంట్ అంటే కథలో ఉంది కథలో ఉంది కథ గురించే డిస్కషన్ కథ మించిన డిస్కషనే లేదు సినిమాటోగ్రఫీ ఎలా ఉంది ఇలాంటి డిస్కషన్ దాని ముందు ఉండేవి కాదు దాని టేకింగ్ ఎలా ఉంది క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నాయి మాటలు ఎలా మాట్లాడుతున్నారు మిక్సింగ్ ఎలా ఉంది సౌండ్ మిక్సింగ్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాటలు రాయటం కానీ ఆయన అప్పుడు దాకా ఒక మాట డైలాగ్ అంటే డైలాగ్ లాగా ఉండాలి మణి రత్నం గారు వచ్చి దాన్ని కాన్వర్సేషన్ చేశారు కాన్వర్సేషన్లో కూడా హీ హ్యాస్ అ పెక్యులర్ స్టైల్ అంటే బ్రేకింగ్ ద వర్డ్స్ అండ్ ద పాజెస్ ఆర్ వెరీ ఏమంటారు అన్ఈవెన్ అంటే మనం ఏం చేస్తాం అంటే ఒక డైలాగ్ చెప్పాలంటే హేమంత్ నువ్వు ఎన్నింటికి వస్తావు ఏ టైంలో అవుతుంది ఇంటర్వ్యూ అని రెండు మాటలు ఉన్నాయి అనుకో నేను అడగాల్సింది డైలాగ్ ఏంటంటే హేమంత్ నువ్వు ఎన్నింటికి వస్తున్నావు ఏ టైంలో అవుతుందని అయితే మనీ సార్ దాంట్లో ఏంటంటే హేమంత్ పాజ్ ఉంటుంది అండ్ నువ్వు ఎన్నింటికి వస్తున్నావు అలా ఉంటుంది ఒక సినిమా ఆఫ్ ఉంటుంది ఒక సడన్గా మనకి ఏంటి అప్పుడు దాకా చూసిన సినిమాలు అన్నీ ఒకలాగా ఉన్నాయి ఇది సడన్గా కొత్తగా ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అంత డ్రమాటిక్గా కొత్తగా ఏం చేశారు అని అనిపిస్తే చిన్న చిన్న విషయాలే చాలా స్మాల్ స్మాల్ డీటెయిల్స్ ఒక సినిమాని చాలా డిఫరెంట్గా అనిపించేలా చేయగలవు అని అనిపించింది సో వెన్ డిడ్ యూ టెల్ యువర్ ఫ్యామిలీ దట్ ఓకే ఐమ్ గెటింగ్ ఇంటు ఫిల్మ్ ఇండస్ట్రీ యు నో యాజ్ అన్ యువర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ లైక్ దట్ అంటే నేను వచ్చి ఈరోజు అమ్మా నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాను అలా జరగలేదు బేసిక్గా సినిమాలు అంటే ఇష్టం సినిమా చుట్టూ తిరిగేవాడిని అండ్ దెన్ వెస్లీలో ఉన్నప్పుడు నా వైస్ ప్రిన్సిపల్ ఆయన పిలిచి నాకు తెలుసు ఎవరో సినిమా చేస్తున్నారు నీకు నువ్వు ముందు రోజు యాన్యువల్ డే ఫంక్షన్ అయింది సో ఐ పర్ఫార్మ్డ్ డ్యాన్స్ చేశాను సో హీ ఆయన వైస్ ప్రిన్సిపల్ కొంచెం జోయల్ ఉండడు ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ ఆయన పిలిచి నువ్వు ఎలాగో నీకు అన్ని మార్కులు కాలేజ్కి రావట్లేదు ఏదైనా చేయొచ్చు కదా పనికి వచ్చేది నేను బాగా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసావు వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్ అన్నాడు అయితే నేను ఏం తెలియదు అని నిలబడ్డాను నాకు తెలిసిన వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారు అందులో నేను యాక్ట్ చేస్తావా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఒక్కసారి అసలు అప్పుడు దాకా లైఫ్లో ఒక పాసిబిలిటీ ఉందా లేదా అని ఒక తెలియని సిచ్యువేషన్ అండ్ ఇంటికి వెళ్ళాను తలపేసుకున్నాను అర్థం ముందు చూసుకున్నాను అసలు ఈ ఫేస్ ఈ యాక్టింగ్ ఇది అసలు పాసిబుల్ ఎవడైనా నమ్ముతాడా అని కొంచెం ఒకటి రెండు అప్పటికి మనకు తెలిసిన సినిమాల్లో మనకి బాగా పాపులర్ అయిన సినిమాలు డైలాగ్ చెప్పి చూసుకున్నాను సెట్ అవ్వట్లేదు కానీ ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అనిపించింది అయితే అప్ చెప్పలేదు అమ్మకి ఒక దగ్గర దగ్గర 1.5 ఇయర్ అప్పటి నుంచి ఎవరో ఉన్నారని చెప్పి ఆయన్ని పరిచయం చేశారు పేరు చెప్పను పేరు ఇర్రెలెంట్ కూడా ఇప్పుడు ఎక్కడో మన దాన్ని ఏమంటారు హిమాయత్ నగర్ హిమాయత్ నగర్లో స్వాగత్ అన్న లాడ్జ్లో ఈ డైరెక్టర్ ఉన్నాడు అది కలవమన్న హిమాయత్ నగర్ స్వాగత్ లాడ్జ్ మనకి ఏంటి తెలియదు ఆ టైంలో అసలు ఓకే అని స్వాగత్ ఎక్కి వెళ్ళాను మా నాన్న స్కూటర్ వేసుకునేలేను అయితే అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే సినిమా తీసే సెటప్ లాగా ఎక్కడ లేదా స్వాగత్ లాడ్జ్ అని లోపలికి వెళ్తున్నాను 302 అని వెళ్తూ 302 థర్డ్ ఫ్లోర్ వెళ్తున్నాను లిఫ్ట్లో లేవు మెట్లు ఎక్కి వెళ్ళాను పైకి వెళ్ళి 302 ఉంటాయి చిన్న ఒక లాడ్జ్ రూమ్ ఒక టీవీ గీవీ అంత ఒక డైరెక్టరు అండ్ అతను ఒక చిన్న అసిస్టెంట్ లాగా ఉన్నాడు క్లాప్ బోర్డు ఒకటి ఉంది అతని మీద సినిమా పేరు ఉంది ఆ పేరు కూడా చెప్పను అండ్ సైడ్ అదే ప్రిన్సిపల్ ఆయన చెప్పారు కదా అంటే కూర్చో కూర్చో అన్నాడు అండ్ దెన్ ఆయన ఒకటి చెప్పు అన్నాడు అయితే దెన్ ATA వచ్చింది అయితే కరెక్ట్గా ఆ టైంలో సార్ అది రూమ్ది అంటే నా పరిస్థితి చెప్తాను అడిగాడు మీ దగ్గర నా అన్నట్టు నాకు నేను గెస్ట్ చేయలేదు నేను నా దగ్గర ఉందండి నేను తీసేసి ఒక 300 రూపీస్ ఇచ్చాను అయితే అంటే అప్పుడు నాకు నిజంగా తెలియదు ఓకే ఈ డైరెక్టర్ కూడా ఇలా ఎలా ఉంటుందని అనుకోలేదు సో ఆయన అన్నాడు అయితే ఒక చిన్న ఫ్రెండ్ రోల్ ఉంది చేస్తామని అడిగితే చేస్తా నాకు నా ఫేస్కి ఫ్రెండ్ రోల్ ఎక్కువ అన్న ఫీలింగ్లో నేనున్నాను
సో ఆ తర్వాత నువ్వు రేపు వచ్చి కలవు, రేపు ఒక 9:30 వస్తావా అన్నాడు. వస్తా. సో నేను ఆ నెక్స్ట్ 9:30 వెళ్ళాను. సో నీకేమైనా వెహికల్ ఉందా అన్నాడు. అయితే నాకు నా అంది స్కూటర్ ఉందండి వచ్చేస్తాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి హిమాయత్ నగర్ వెళ్ళటం. ఆయనకి ఏవో చిన్న చిన్న పనులు ఎవరిని కలవాలన్నా సరే నా స్కూటర్ మీద. ఓకే ఓకే ఓకే. నేను డ్రైవర్ని. ఓకే. నేను ఐఎమ్ థింకింగ్ సినిమా చేసేస్తాడు ఏదో ఒక రోజు. ఓకే. అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో అనమాట. అంటే ఇతను సినిమా ఎలా చేస్తాడని అని డౌట్ కూడా నాకు మైండ్కి రాలేదు. సినిమా అంటే ఇష్టం, ఏదో చేస్తాడు చేస్తాడు, రేపు స్టార్ట్ అవుతుంది, ఇంకోటి స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఫైనల్గా ఎంత మోసం, ఏం జరగదు వేసాను తెలిసింది. ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఏంటి ఇదంతా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఎంసీ మన బిఎస్సీ స్టాటిస్టిక్స్ చేస్తున్నాను, వెస్ట్లీ బాయ్స్, అండ్ ఇంట్లో చెప్పలేదు. రోజు స్కూటర్ తీసుకొని కాలేజ్కి వెళ్తున్నాను అనుకుంటాను, సినిమా దీని దగ్గరికి వెళ్తున్నాను. అండ్ కంప్లీట్ మోసం తెలిసిపోయింది, ఇంట్లో చెప్పలేని పరిస్థితి. మనసుకున్నాను అప్పుడు దాకా మా ప్రతి పండగకి బట్టలు కొనుక్కోమని అమ్మ ఇచ్చిన డబ్బులు అన్నిట్లో, ఇప్పుడు ఒక జీన్స్ ప్యాంట్కి 500 అని ఇచ్చిందనుకో, ఇచ్చా డిస్కౌంట్లో 200 rupees 150 కొనుక్కొని 350 సేవ్. ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సేవ్ చేసింది 9,000 rupees ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కార్డు దాంట్లో ఉంది. అండ్ 9,000 ఐ ఫెల్ట్ వెరీ రిచ్. 9,000 ఈ 9,000 ఆర్డర్ చేసుకున్నాడు. ఓకే. రూపాయి లేదు, మోసం తెచ్చిపోయేది. సంవత్సరం అంతా తిరిగాను, పెట్రోల్ రోజు ట్యాన్ కూడా అయిపోయేవాడు, రోజు స్కూటర్ వేసుకొని అండ్ డ్రైవరే లిటరల్లీ. అండ్ దెన్ ఐ ఫెల్ వెరీ చీటెడ్. ఓకే, ఇది ఈజ్ ఇన్ ఇండస్ట్రీ మనకు కాదు, మన వల్ల కాదు అనిపించింది. ఇది ఇప్పటిదాకా ఏ రోజు ఎవరికి చెప్పలేదు, ఇది ద ఫస్ట్ టైం. ఓకే. అండ్ సరే వద్దు అనుకుని ఫిక్స్ అయిపోయాను. కానీ సినిమా అంటే ఉన్న ఇష్టం పోవట్లేదు. వెనక్కి వెళ్ళిపోయాము, మన లైఫ్కి అస్సలు వద్దు అనుకున్నాను. మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను, సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ అన్ని సబ్జెక్టులు ఫెయిల్, ఎక్కడ లేదు కాలేజ్లో. సో అండ్ బాగా వచ్చేస్తుంది మన లైఫ్ ఏం చేస్తున్నాం, మన ఇష్టమైన సినిమా, ఇష్టమైన సినిమా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు, సరే ఈ యాక్టింగ్లు ఇవన్నీ అంటే దానికి ఒక సపోర్ట్ కావాలి, ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, అర్థం చేసుకోగలుగుండదు, అది ఏం లేవు మన దగ్గర. కనీసం సినిమాలు చూసి పెంచుకున్న ఆ ఇంట్రెస్ట్ ఉంది సినిమా మేకింగ్ పట్ల. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే దానికి ఏం కక్కర్లేదు. అండ్ నన్ను దాన్ని ఒక వీక్నెస్గా తీసుకొని మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. యాక్టింగ్ అంటే ఒక వీక్నెస్గా తీసుకుంటారు. సో అది కష్టపడి నిజంగా మనకు టాలెంట్ ఉంటే మనం షైన్ అవ్వచ్చు అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసి కొన్ని కనుక్కొని అసలు ఎక్కడుంటే ఆఫీసులు శబ్దాలయ అనేది ఏదో సినిమాకి సంబంధించిన బిల్డింగ్ అని తెలుసు. డబ్బింగ్లు ఎడిటింగ్లు జరుగుతాయని కూడా తెలియదు. బయట పెద్ద వీణ బొమ్మ ఉండేది, ఇదేదో సినిమాకి సంబంధించిన బిల్డింగ్. సో ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడం, ఎవరో ఒకరు కనిపించిపోతారు. కృష్ణవంశి కనపడ్డాడు సడన్గా. ఏ కృష్ణవంశి అనుకొని ఎలాగోలా ఆయనతో వర్క్ చేయాలని ట్రై చేయటం, తోసేయటం. సో ఇలాంటి చాలా జరిగి ఆల్మోస్ట్ ఒక 6-7 months శ్రీ క్రియేషన్స్ అనే ఆఫీస్, ఒక ఆఫీస్ అడ్రస్ దొరికింది. దానికి ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా కూర్చుంటే ఆ సినిమాలో క్లాప్ అసిస్టెంట్ క్లాప్ అసిస్టెంట్ కూడా కదా, అప్రెంటిస్ అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా పని వచ్చి క్లాప్ అసిస్టెంట్గా పెట్టేశారు. క్లాప్ కొట్టడం అండ్ ఎడిటింగ్ రిపోర్ట్ రాయడం. ఓకే. అది కూడా ఫస్ట్ సినిమాకి ఇవ్వరు జనరల్గా. ఒక సినిమాను అప్రెంటిస్ వెనకాల ఊరికాల నుంచి చూస్తూ చేస్తే రెండో సినిమాకి క్లాప్ అప్ చెప్తారు. అదృష్టం ఏంటంటే నాకు ఆ సినిమాకి క్లాప్ ఇచ్చేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి ఒక దాని తర్వాత ఫిల్మ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించినప్పుడు. చాలా ఒకసారి వస్తాయి, నేను ఇంకా స్టిల్ రిమెంబర్. అంటే ఈరోజు సడన్గా ఇప్పుడు నిన్న మన ప్రింట్ మీడియా ఇంటర్వ్యూస్ అనేది చేశాను ఎంసీ. ఇప్పుడు ఏ పేపర్ తీసినా మన ఇంటర్వ్యూ నాకు ఇంకా గుర్తు. ఆ సినిమా ఫస్ట్లో నేను చెప్పాను కదా యాక్టింగ్ది, అది బేసిక్గా కొంచెం మోసపోవాలన్నా సరే ఒక పేపర్ ఆర్టికల్ ఏదో ఉండాలి కదా, ఎవరినో పట్టుకొని ఏదో చేసి ఒక చిన్న ఒక పేపర్లో ఒక కార్నర్లో ఫలానా సినిమా స్టార్ట్ అవ్వబోతుంది షూటింగ్ని ఒక న్యూస్ ఇచ్చుకున్నాడు అతను డైరెక్ట్. ఓకే. చాలా ఒక కార్నర్ న్యూస్ అది. దాంట్లో ఆ హీరో పేరు అన్ని పేరు పెట్టి ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, ఇతను ఇది అని చిన్న పారాగ్రాఫ్ రాసి ఒక ఫోటో ఏదో పిచ్చి ఫోటో పెట్టి ఆల్మోస్ట్ లాస్ట్లో తారాగణం అని ఉంటుంది కదా ఈ సినిమా నటినట్లు అని ఆ హీరో పేరు, హీరోయిన్ పేరు, ఇంకో పేరు, మూడు పేరు, నాలుగు పేరు పెట్టి లాస్ట్లో నాని అని కూడా చిన్నగా ఉంది. నాని కట్ చేసుకొని అండర్లైన్ చేసి దాచుకున్నా. When was this, man? Like 2000, 2003?
2004 I joined as an assistant director. Okay. This was 2002. My God, what a story. Yeah. I don't regret anything. ఈ రోజు నేను నేను నాకేం నేనేం అర్థం చేసుకున్నా నేను ఉన్న ప్లేస్లో కానీ అంతా ఇదంతా నేర్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ లేకపోతే ఈ దిశ ఆ వన్ అండ్ హాఫ్ మంత్ పీరియడ్ లేకపోతే నేను అసలు ఇక్కడున్నాను కాదేమో. ఎవ్రీథింగ్ థాట్ మీ సంథింగ్ అంటే ప్రతిదీ చాలా హెల్ప్ అయింది ఈ లాంగ్ పిక్చర్. సో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ లీవ్ అ స్మైల్. సో వెన్ డిడ్ నవీన్ బాబు బికమ్ నాని? లైక్ వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ దట్? నవీన్ బాబు బికేమ్ నాని? నో, ఇట్స్ ఆల్వేస్ నాని. నాని బికేమ్ నవీన్ బాబు. ఓకే. యా, బట్ అంటే ఎలా అంటే నాకు జనరల్గా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ అందరు నాని అని పిలిచేవాళ్ళు ఎప్పుడు. నవీన్ అన్న యాక్చువల్లీ నాకు డే డ్రీమర్ అని పిలిచేవాళ్ళు క్లాస్ స్కూల్లో నన్ను తిట్టడానికి వాటికి. ఎందుకంటే నవీన్ అని పిలిస్తే పలికేవాడిని కాదని టీచర్స్. ఇప్పుడు నవీన్ అంటే ఒకటి రెండు సార్లు పిలిచిన తర్వాత నిన్న అని ఎవరు పక్క స్టూడెంట్ పిలిస్తే పలికేవాడు. ఓకే ఓకే. And they used to say that this fellow is dreaming all the time, okay? So, then they were joking with them, they were joking with them. But what they don't know is, Navi and my name is connected. Okay. And I don't feel that it's my name. It's just a register. Register. A lot of times, your number, passport, airport, passport, name, sir, and passport, and passport, sir, but you could wear it on the road. Sorry. Navi and my name is correct. So, see, name is your identity, yeah, right? Yeah. And Nani is my identity, Navin is not. So, when I first film, I thought screen name Nani. Nani Mohan Gar, that's Muddhu's name. Sir, Muddhu's name is the only logic. When I first time I released, I thought Nani Bhaji said that I had a compliment. If you talk about Navin or anything, I don't have a feeling. I'll not connect with that. Yeah. Right. సో అసజమ్మ దగ్గర నుంచి ఇప్పుడు ఎంసీఏ వరకు యూనో ఐ వోంట్ యూస్ ద వర్డ్ యూ ప్లేడ్ లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ యూత్ రోల్స్ బట్ యూ ఆల్వేస్ బీన్ దిస్ బాయ్ నెక్స్ట్ డోర్ యూనో. నో, ఇట్స్ నాట్ అంటే ఇట్స్ సంథింగ్ విచ్ యూ ఆఫ్ స్క్రీన్ కనెక్ట్ టు మీ యాజ్ బాయ్ నెక్స్ట్ డోర్ మోర్ బికాస్ ఆఫ్ ద వే ఐ స్పీక్ మోర్ బికాస్ సి ఐఎమ్ నాట్ అ బాయ్ నెక్స్ట్ డోర్ ఇన్ ఇన్ జెండా పేక ప్రెస్. యూ డోంట్ ఫైండ్ అ బాయ్ నెక్స్ట్ డోర్. ఐఎమ్ నాట్ అ బాయ్ నెక్స్ట్ డోర్ ఇన్ ఎవడే సుబ్రహ్మణ్యం. ఐఎమ్ నాట్ అ బాయ్ నెక్స్ట్ డోర్ ఇన్ కృష్ణగాడి వీరపాయం గారు. ఐఎమ్ నాట్ అ బాయ్ నెక్స్ట్ డోర్ ఇన్ జెంటిల్మెన్. యూ డోంట్ ఫైండ్ బాయ్ నెక్స్ట్ డోర్స్ లేదు. బట్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ డన్ అండ్ ద వే ఇప్పుడు మనం కలిసినప్పుడు మనం మాట్లాడుకునే మీకు బేసిక్గా మీకు ఒక యాక్టరో హీరో స్టారో కనపడ్డు బేసిక్గా మీకు మాట్లాడేవాడు మనం అడిగే మన ఫ్రెండ్లాగా మాట్లాడుతున్నాడు. దాని నుంచి వస్తున్న ఒక ఒక వైబ్ని ఒక ఫీల్ని సినిమాకి అప్లై చేస్తున్నారు. రెండు వేరు వేరు విషయాలు, చాలా వేరు విషయాలు. సో ఐ డోంట్ థింక్ బట్ బేసిక్లీ ఐఎమ్ అ వెరీ నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ గై ఇన్ రియల్. ఐ థింక్ దట్స్ వాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద హోల్ థింగ్. అదర్వైజ్ యా, I don't think I played boy next door roles much. Okay. But I have played a few, which right. obviously are also a part of an actress. We should play all kinds of roles. Right. But gender pay kapra janar and gentleman, no? Where you have like little grey shades. Yeah. But there is a reason to it. Yeah. Can you, in almost every other film, right, you're very likable, you know, even as a person or a character on screen, right? Yeah. So katha vinnapudu or what you choose in the end, అలాంటి క్యారెక్టర్స్ ఐ యూ ఆటోమేటిక్లీ అట్రాక్టెడ్ టు దెమ్? నో, ఐ డోంట్ థింక్ సో. అలా లైకబుల్ అంటే దట్స్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇదే అదే కదా నీకు చెప్పినప్పుడు నీకు అంత లైకబుల్. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఉంది, ఆ కథ చెప్పినప్పుడు విల్ యూ థింక్ సుబ్రహ్మణ్యం ఇస్ లైకబుల్? లైక్ సుబ్రహ్మణ్యం ఇస్ అనాయింగ్. యాక్చువల్లీ అనాయింగ్. ఓకే, బికాస్ యూ లైక్ ద యాక్టర్ ఇట్ మైట్ టర్న్ అవుట్ టు బి లైకబుల్. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల జమీందార్ ఉంది, ఈజ్ ఇట్ లైకబుల్? ఆన్ పేపర్ మే నాట్ బి, yes, but it's not likable on paper. It's an arrogant fellow just looking down on everybody and he doesn't want to live in that hostel. He thinks he just want to get the money some by hook or crook. వాడికి ఇట్స్ నాట్ లైకబుల్. అండ్ ఇప్పుడు జెంటిల్మెన్ లో వచ్చిన గ్రే షర్ట్ ఉంటుంది, ఇఫ్ మెయిన్ లోకల్ హీస్ యాక్చువల్లీ వెరీ అనాయింగ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ అట్ ఇట్. Especially the romantic side yeah, of it. No, yeah. Generally, okay, I know, I will stand up on the bench for this, okay? Okay, he's actually, for his attitude, he's not likable. And dialogue version of Chidapad, I knew that already. Okay. But did the actor make it likable? That's a different thing altogether.
ఓకే ఇన్ ద ఎండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ద ఫిల్మ్ బికమ్ సచ్ ఎ బిగ్ హిట్ బికాస్ ఒక దాని టార్గెట్ ఆడియన్స్ దే రియలీ లైక్ ఇట్ సో లైకబిలిటీ ఈస్ నాట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ నాట్ హౌ ఇట్ ఈస్ ఆన్ ద పేపర్ ఇట్స్ హూ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ హౌ దే ఆర్ ఫైనల్ అవుట్ లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఉంది సార్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది I'm very curious to know about exactly what you said now. Can you, ippudu neel lokalant cinema ne, you know, you're saying that it's not likable on paper, but you change something, you know, when you present yourself on screen, right? So as an actor, like, is there a method to all this? Not how method. Do you break See, you it down? You have to be sincere. And for example, I'll tell you, if I understood your question perfectly. Ippudu ninnu kori undi. Ninnu kori lo nenu vaalla intiki veltanu. వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉప్మా ఎంత బాగా చేస్తుందో తెలుసా పల్లవి ఎదుగు అంటాను అయితే ఆబ్వియస్లీ మా అమ్మకి కోపం వచ్చింది ఆ మీద సినిమా చూస్తూ ఓకే హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళి ఇంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ దట్ ఇట్స్ గోయింగ్ టు అ నెగిటివ్ షేడ్ నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఎలా ఒప్పుకున్న సినిమా నువ్వు నాకు భయం వేసేసింది ఆ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంచెం ఈ క్యారెక్టర్ నెగిటివ్ వైపు వెళ్తుంది ఐ వుంట్ హ్యావ్ థాట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ ఓవర్ రైట్ అని అన్నా మీకు చాలామంది చెప్పాను నాకు నిన్ను కోరిలో అప్పటిదాకా యుల్ రియలీ లైక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ సెకండ్ హాఫ్లో వెన్ ఐ గో హోమ్ అండ్ ఐ విల్ బి డూయింగ్ థింగ్స్ అండ్ ఐ విల్ టాకింగ్ నో సో ఆ డౌట్ ఉంటుంది ఆ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఆ ఇంట్లో మనం నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరి అయితే ఆది అడుగుతుంటాడు ఆఫీస్లో ఎవరిని అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పు అంటే లేకపోతే పల్లె యాక్సిడెంట్ చెప్తాను అండి చాలా ఇలాంటివన్నీ ఇట్ నీ కోపం వస్తుంది వాడి కదా లేను బట్ వాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడు దేస్ ఈ ఆ డ్రంక్ సీన్ ఉంటుంది బయట ఫైర్ దగ్గర దట్ వన్ సీన్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ హానెస్ట్ యూ హ్యావ్ టు వెన్ యూ నో దిస్ ఈస్ ద సీన్ వేర్ ఐ హ్యావ్ టు మేక్ దిస్ గై హూ ఇస్ రాంగ్ మేక్ సెన్స్ అంటే వెన్ మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు అప్పుడు దాకా కోపం వచ్చింది కదా ఒక్కసారి వాడిని ఇష్టపడదు అవును కదా పాప వాడు ఎంత ప్రేమించాడు మనం ఈరోజు ఇక్కడి నుంచి చూసి అంత తప్పు అనుకుంటున్నాం కానీ నిజంగా ఆ షూస్లో ఉంటే ఆడెంత సఫర్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ మనకు వస్తే ఇదంతా కరెక్ట్ అయిపోతుంది ఓకే అదేనా అండ్ నేమ్ లోకల్ హ్యాడ్ ఏ వెదర్ ఇట్స్ నేమ్ లోకల్ ఆర్ వెదర్ ఇట్స్ తమద ఫిల్మ్ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ వన్ ఇమోషన్ ఇప్పుడు భలే భలే మగాడు ఉంది భలే భలే మగాడులో ప్రెగ్నెంట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ వదిన్ని నేను తీసుకెళ్ళడం మర్చిపోయినప్పుడు మధ్యలో కార్లో తీసుకెళ్తూ అడ్రస్ మర్చిపోయినప్పుడు థియేటర్ నన్ను తిట్టుకొని ఉంటారు కదా బికాస్ మన ఇమోషనల్ అండి అండ్ ఐ న్యూ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఎందుకు ఆఫ్టర్ భలే భలే యాక్చువల్లీ ప్రభాస్ నా కాల్ అండ్ సెడ్ ఫుల్ తిట్టేసుకున్నాను డార్లింగ్ నేను అసలు ఆ సీన్లో అండ్ చివరిలో నువ్వు అమ్మ మాట్లాడుతుంటే కరెక్టే కదా అసలు నేను ఎందుకు తిట్టుకున్నాను పాప వాడేం చేస్తాడు అక్కడికి మర్చిమరుకుంటే అని అనుకో సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే యూనో వెన్ యూ ప్లే దీస్ లిటిల్ కొంచెం చాలా చాలా సినిమాల్లో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ ఆ ఎడ్జ్ మీద ఉంటాయి ఆ ఎడ్జ్ మీద ఉన్న వాటిని నువ్వు ఎంత సిన్సియర్గా ఆ పాయింట్ వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కామెడీ అయినా చేయొచ్చు నువ్వు ఎంత టైంపాస్ అయినా చేయొచ్చు బట్ ఆ జెన్యున్ మూమెంట్ ఒకటి వస్తుంది ఆ మూమెంట్లో కనుక నువ్వు సిన్సియర్గా ఉంటే ప్రేక్షకులు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు మొత్తం చూసిన మనం ఇప్పుడు దాకా చూసిన యాంగిల్ అంతా యూటర్న్ తీసుకుంటుంది సడన్గా మారిపోతుంది వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో చేసిన సినిమాల్లో యూనో ఐమ్ షూర్ ఎవ్రీ స్క్రిప్ట్కి ఎక్కడో దగ్గర డిస్కషన్ వచ్చింటుంది లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ సంథింగ్ మోర్ దెన్ దిస్ సో బాగా కష్టపడిన సందర్భం అయినా ఉందా ఏ సినిమాకైనా ఇట్లా ఆల్ అన్నిటికీ ఉంటాయి అంటే ఇట్స్ నాట్ పర్టికులర్లీ ఎక్కువ అని చెప్పలేము ఇప్పుడు నిన్ను కోరికి బోల్డ్ అనే డిస్కషన్స్ జరిగినాయి నేను లోకల్కి బోల్డ్ అని జరిగినాయి ఎంసీఏకి బోల్డ్ అని డిస్కషన్స్ జరిగినాయి ఇట్స్ బట్ బేసిక్లీ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైన్ టు మేక్ ఇట్ బెటర్ ఓకే అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ ఎనీథింగ్ టు గెట్ బెటర్ రైట్ సో అది ఒక సినిమా అని చెప్పలేను అన్ని సినిమాలకి జరిగింది పెద్దగా జరగకుండా అలాంటి డిస్కషనే లేకుండా చేసిన కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కంప్లీట్లీ హ్యాపీ అసలు డిస్కషన్ లేకుండా ఎంజాయ్ చేసి భలే భలే ఒకడు లైక్ ఐ వినో వినో ఇట్ వర్క్ టైప్ చేసాం అండ్ తర్వాత సినిమా చూసినప్పుడు కూడా సూపర్ హిట్ అనుకున్నాం అదే అయిపోయింది అలా కొన్ని బట్ ఇప్పుడు కృష్ణగాడికి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ది సెకండ్ హాఫ్ అండ్ మజ్ను పెద్ద డిస్కషన్స్ లేవు అండ్ జెంటిల్మెన్ ఉన్నాయి అంటే జెంటిల్మెన్కి నేను మోహన్ గారు ఎక్కడైనా ఏమైనా స్కిప్ కొట్టామా ఏదైనా ఒక లాజిక్ బికాస్ ఇట్స్ అ వెరీ అలాంటి సినిమా కాబట్టి వేర్ పీపుల్ విల్ లుక్ ఫర్ ఇట్ టు బి రియల్ ఇట్స్ నాట్ అ కమ చిన్న ఇప్పుడు
ఇప్పుడు ఎంసీఏ కానీ ఒక నేమ్ లోకల్ కానీ చిన్న చిన్న వాటిని దే విల్ నాట్ రియలీ పట్టించుకోలేదు బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైనింగ్ కదా. ఒక జెంటిల్మెన్ లాంటి ఫిల్మ్ వెన్ వీ టేక్ ఇట్ సీరియస్లీ దెన్ యూ టేక్ ఇట్ సీరియస్లీ రైట్, దెన్ అప్పుడు ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు మనం అన్నింటికి చాలా క్లియర్గా ఉండాలని గోల్డెన్ డిస్కషన్స్ జరిగినాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ టు ఫిల్మ్. అని లాస్ట్ 3 ఇయర్స్లో ఇందాక మాట్లాడుకున్నట్టు 6 హిట్స్ అన్నారో 7 హిట్స్ అన్నారో రైట్. అండ్ ఓకే, ఇన్ యువర్ మైండ్ ఫర్ పీపుల్ యూ మైట్ బి అ స్టార్ బట్ ఇన్ యువర్ మైండ్ వాట్ ఇస్ ఇట్ దట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ? మిడిల్ క్లాస్ అబ్బాయి రైట్ నౌ. యూ నాట్ లైక్ దేర్ యట్ బట్ మరి అంటే నాట్ ద లెవెల్ ఐ డోంట్ ఐ సమ్హౌ నాకు ఎప్పుడు చెప్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు అవాయిడ్ కంపారిజన్ సెటప్ నీ క్వశ్చన్ బట్ ఐ జెన్యున్లీ ఫీల్ ఐఎమ్ నాట్ ఇన్ ఒక కంపారిజన్ సెటప్లో నన్ను నేను చూసుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా జనరల్గా ఒక ట్విట్టర్ కానీ ఒక జనరల్గా ఎప్పుడు నన్ను ఎవరు నెగిటివిటీ లేదు అంటే ఒక కంపారిజన్ ఐఎమ్ నాట్ అ థ్రెట్ ఫర్ ఎనీవన్. ఓకే, యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో ఎవరికి నా కోపం లేదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ఫిలిమ్స్ అండ్ ఎవరికోసం అయితే చేస్తున్నానో ఆ ప్రేక్షకులకి నచ్చుతుంది, ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, చేసిన ఫిల్మ్స్ ఇంత ఇంత సక్సెస్ చేస్తున్నారు, ఈచ్ ఫిల్మ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ నేను ఆ గొడవలో పడదలుచుకోలేదు. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ట్రాక్లో వెళ్ళిపోతున్నా అంతే. ఇందాకన్నారు మీరు యూఆర్ నాట్ అ థ్రెట్ టు ఎనీబడి అండ్ యూఆర్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్ అని, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ దట్, విచ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. సో ఇన్నేళ్ళలో చాలా గుడ్ విల్ సంపాదించేసుకున్నారు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ తరఫు నుంచి కూడా, బట్ దట్ స్కేర్ యూ దట్ ఇట్ డస్ మైట్ హ్యాపెన్ అండ్ ఐ నౌ ఐ యామ్ రియలైజింగ్ దట్ ద మోర్ అండ్ ద మోర్ సక్సెస్ ఇస్ ద మోర్ అండ్ మోర్ యూ గ్రో ఐఎమ్ సడన్లీ సీయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ అక్కడక్కడ ఒక చిన్న నెగిటివిటీ. ఇదివరకు ఇప్పుడు ఒక 100 మంది మెచ్చుకున్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు కావాలని వచ్చి ఏదో ఒక ట్విట్టర్ లాంటి అకౌంట్లో, బట్ ఐ అండర్స్టాండ్ దట్ అది మనం తప్పించుకోలేము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇది పెరుగుతూ పోయి ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ ఆన్ టాప్ అని అనుకుంటే ఐ రియలీ డోంట్ ప్రిఫర్ దట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ ఫేజ్. అంటే ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మొన్నటి వరకు ఆ 1% 2% నెగిటివిటీ కూడా లేని టైంలో నేను బేసిక్గా ఉన్న ఆ ఫేజ్ అయితే ఉందో నాకు చాలా హ్యాపీ. అదే కంటిన్యూ అయితే ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ టు ప్రతి ఫిల్మ్ సక్సెస్ అయిపోయి ఇంకో రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం. ఐఎమ్ నాట్ రియలీ లుకింగ్ ఇట్ ఫర్ మీ టు గెట్ నాకు ఇష్టమైన సినిమా నేను చేయగలుగుతూ నాకు నచ్చిన సినిమాలు నా ఆ సినిమా చూసే ప్రేక్షకులను హ్యాపీ చేయగలిగితే చాలు. ఇది రేపు ఈ సక్సెస్లన్నీ కలిపి అది కనుక ఒక బ్యాగేజ్ అవుతుంది, రేపు ఒక నెగిటివిటీ ఈ రోజు దాకా నెగిటివిటీ లేదు నాకు నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నా అనుకుంటే అది నాకు వద్దు కూడా. ఓకే, అంటే దట్ బట్ నేను ఉన్న దాంట్లో చాలా హ్యాపీ. ఐ రియలీ డోంట్ వాంట్ డూ బిగ్ ఫిల్మ్స్ ఆర్ యునో హ్యావ్ బిగ్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్ దట్. ఐఎమ్ హ్యాపీ బికాస్ జెన్యున్గా ఎక్కడికైనా సరే జెన్యున్గా ఒక కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, జెన్యున్గా మెచ్చుకునేవాళ్ళు మాకు మా ఇంట్లో అందరికీ సినిమా అంటిస్తాం అమ్మా సినిమా. మనకి దాని గురించి ఏమి ఎవరో బట్టలు చింపేసుకోవాల్సిన అవసరం లేదు కదా, మనం సినిమా చేస్తున్నాం ఇట్స్ ఆల్ అబౌట్. అండ్ ఎవరికోసం చేస్తున్నాం? ప్రేక్షకుల కోసం చేస్తున్నాం. వాళ్ళని మనం నమ్మి థియేటర్కి వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం చేస్తున్నాం, అది ఉంటే చాలు. చాలామంది యాక్టర్స్ కెరియర్లో దెర్ కమ్స్ అ క్రూషియల్ మూమెంట్ ఎందుకంటే ఎవరైనా కథ చెప్పినప్పుడు మేబీ ఐమ్ థింకింగ్ దట్ వాళ్ళ మనసులో అనిపిస్తుందేమో ఇది నేను ఇప్పుడు కాదు కెరియర్ బిగినింగ్లో చేయాలి, ఓ 10 ఏళ్ళ తర్వాత చేస్తే బెటర్ అది. అలా మీ విషయంలో కూడా ఏమైనా జరిగిందా? నో, వెన్ సంబడీ కమ్స్ అండ్ పిచర్స్ యువర్ స్టోరీ ఇస్ లైక్ ఐవ్ గాన్ పాస్ దట్ ఫేజ్ వేర్ ఐ కెన్ జస్టిఫై దట్. యా, రీసెంట్గా నేను ఒక లవ్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ క్యూట్ బట్ ఐ థాట్ పెళ్ళైపోయి ఇప్పుడు చిన్న పిల్లోడు కూడా పుట్టాడు. నేను కొంచెం ఒక 5 ఏళ్ళ క్రితం చాలా బాగుండేది ఏమనిపించింది, ఒక 3-4 ఇయర్స్ బయట బాగా యంగ్ ఫీల్ ఉన్న లవ్ స్టోరీ. కొంచెం నేను కొంచెం నాకంటే వేరే వాళ్ళు బాగుంటారు అనిపించింది దానికి. ఐఎమ్ సర్ప్రైజ్. కథ చాలా నచ్చింది. యాక్చువల్లీ సర్ప్రైజ్ దట్ ఒక యాక్టర్కి పెళ్ళి అయితే డస్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ రొమాంటిక్ ఫిల్మ్ చేంజ్? నో, ఇట్స్ నాట్ దాట్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నన్ను చూస్తున్న విధానం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇప్పుడు ఒక నేను లోకల్లో లేదంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు నిన్ను కోరి లోకల్ లవ్ 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 అది లవ్ స్టోరీ కానీ
చివరికి వచ్చేటప్పటికి ఒక ఒక మెచ్యూరిటీ, ఒక దాని నుంచి బయటపడటం, లైఫ్ అంటే ఇలా పాడు చేసేసుకోవడం కాదు, మూవ్ ఆన్ అయిపోవాలి, ఇలాంటివన్నీ చెప్పేసిన తర్వాత ఒక ఎంసీఏ లాంటివి చూసిన తర్వాత ఒక ఇప్పుడే ఫస్ట్ టైం లెవెల్ పడి అప్పుడే ఫస్ట్ టైం బయటకు వచ్చి ప్రపంచం చూసి అలాంటి ఒక యంగ్ ఫిల్మ్ చేస్తే నాకు నేను చేయకూడదు అని అంటలేదు. నేను నేను ఇప్పుడు చేయగలను. నేను అంటున్నానంటే నాకంటే ఇంకెవరైనా కొంచెం ఇంకా యంగర్ యాక్టర్ చేస్తే ఎక్కువ కన్విన్సింగ్ ఉంటుందేమో, కథకి ఇంకెక్కువ న్యాయం జరుగుతుందేమో, మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ చాయిస్ అని అనిపిస్తుంది. సో మేబీ దిస్ వుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్ ఫర్ మీ, అంటే ఒక్క 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే పర్ఫెక్ట్ ఏమని. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ ఒక యాక్టర్స్ జర్నీ వచ్చేసి ఇట్స్ లైక్ ట్రావెలింగ్. యూ మైట్ నాట్ గో బ్యాక్ టు ద సేమ్ స్పాట్ అగైన్, బట్ వెళ్తున్న కొద్దీ కొత్త అనుభవాలు అండ్ ఎవ్రీథింగ్ యాడ్స్ అప్. సో ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చేసరికి వుడ్ దట్ బికమ్ జస్ట్ అన్ ఆబ్స్టికల్ ఆర్ ఒక పెద్ద గోడలా కట్టేసినట్టు అవుతుంది? అంటే సమ్ పీపుల్ కాంట్ హ్యాండిల్ ఫెయిల్యూర్ సో వెల్, సో విచ్ ఇస్ వై దే సో అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఇస్ ఇట్ ఇన్ యువర్ కేస్? సీ, ద వన్స్ వి కాంట్ హ్యాండిల్ సక్సెస్ వెల్ కాంట్ హ్యాండిల్ ఫెయిల్యూర్ వెల్. ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ సక్సెస్ వెల్ దెన్ యూ కెన్ హ్యాండిల్ ఫెయిల్యూర్ వెల్. అండ్ సినిమా ఫెయిల్యూర్ అనేది డిపెండ్స్ ఆన్ ఈచ్ ఒక్కొక్కరు, నువ్వు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. బేసిక్గా కొంతమంది నువ్వు అన్నట్టు గోడ కట్టేసినట్టు ఉంటున్నావు, ఎందుకంటే ఇఫ్ దే ఆర్ థ్రైవింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ రైడింగ్ ఆన్ సక్సెస్, ఇఫ్ యు ఆర్ రైడింగ్ ఆన్ సబ్స్టెన్స్ దెన్ ఆ ఫెయిల్యూర్ వాంట్ డిస్టర్బ్. నువ్వు నీ కంటెంట్తో, నీకున్న స్ట్రెంగ్త్తో, నీకున్న ఇష్టంతో, నీకున్న టాలెంట్తో కనుక ముందుకెళ్తుంటే ఒక ఫెయిల్యూర్ నేను భయపడ్డాను. సక్సెస్ మీదే నేను సర్వే అవుతున్నాను అనుకునే వాళ్ళని వాళ్ళకి ఫెయిల్యూర్ పెట్టేస్తాను. రైట్ రైట్. ఇప్పుడు మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ యూ. సో డస్ ఇట్ బికమ్ డిఫికల్ట్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ టు జస్ట్ చూస్ హూమ్ యూ వాంట్ టు వర్క్? దట్ బికమ్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్, అంటే మోర్ దెన్ నాట్ టు చూస్ బట్ టు టెల్ పీపుల్ దట్ ఐ కాంట్. అంటే ఇప్పుడు మనం అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చాలా ఒకటి అదేంటి మన సినిమా చేయనన్నాడా అనుకో, బట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మనిషిని ఒక్కడే కదా, అప్పటికి 3 సినిమాలు చేస్తున్నాం సంవత్సరానికి, ఇంకా ఎలా చేస్తాం? ఆయన కుదరదు. సో బట్ అప్పుడప్పుడు కొంతమంది మనం చెప్పినా కొంతమంది నొచ్చుకుంటారు, లేదంటే కొంతమంది అపార్థం చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. బట్ ఇంకా దానికి మన వీలైనంత వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకోటో అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉన్న ట్రై చేస్తాం. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో వెన్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ తప్పదు. ఒకటి సినిమా చేస్తున్నా ఉంటే ఒక సినిమా చేయట్లేదు అన్నది కదా అర్థం. సో బట్ ఐ దాని గురించి ఐ కాంట్ కంప్లైంట్, బికాస్ అంత బాగుంది, అన్నీ ఉన్నాయి, ఇవి కూడా కావాలంటే కుదరదు కదా. సో చిన్న చిన్న ఉంటాయి. ఇన్ ఎ జనరల్ సెన్స్ రైట్, 2017 హస్ బిన్ సచ్ ఎ బ్రిలియంట్ ఇయర్ ఫర్ తెలుగు సినిమా. మంచి హిట్లు వచ్చాయి అండ్ మంచి సినిమాలు కూడా వచ్చాయి. But what do you think has been the biggest change that has led to this situation? I think we always been at a more than ipudu experiment lo ledante concept films yanni pakkana pedte manam basically cinema anna danni oka larger than life ka chuse audience manam. Bollywood gaani Tamil gaani koncha oka raw baga raw ga teesi baga concept films kelli chala tragic climax lo kuda blockbuster lo chesesi oka type of audience. మనం ఫస్ట్ నుంచి తెలుగు ఆడియన్స్ ఎవరు అంటే మనం సినిమా ఒక కళ, ఓకే, అదొక ఒక అందమైన ప్రపంచం, దాంట్లోకి వెళ్ళి వచ్చేయడం అనమాట అన్నది. ఇప్పుడు ఒక సినిమా మనకు డే టు డే లైఫ్లో మనకు బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒక సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి కదా, ఒక అలాంటిదే సెటప్ మనది ఫస్ట్ నుంచి. అండ్ వీఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. ఈరోజు బాలీవుడ్ మన సినిమాలు రీమేక్లు చేసిన బాహుబలి మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు రాజమౌళి గారు. అది ఎవరికి అలవట్లేదు బాలీవుడ్కి, లేదంటే వేరే ఇండస్ట్రీస్కి. సో వాళ్ళు చాలా బ్రిలియంట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు, ఏంటి చాలా రియలిస్టిక్ ఫిల్మ్స్ అని. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ప్రపంచం ఉన్న పరిస్థితులకి, ఉన్న బయట ఉన్న కష్టాలకి, సీరియస్నెస్కి ఈరోజు అందరూ ఏ ప్లేస్కి వచ్చారంటే మనం సెట్ చేసుకున్నాం సార్ గారు తెలుగు వాళ్ళం ఒక చిన్న లార్జర్ దెన్ లైఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్స్ అని. ఆ సినిమాలు ఇష్టపడటం మొదలెట్టారు అందరూ. అందుకే ఈరోజు మన సినిమాలు అన్ని రీమేక్లు అవుతున్నాయి, డైరెక్ట్గా డబ్ చేసిన అంత హిట్లు అవుతున్నాయి. మన ఈ హిందీ ఛానల్స్ ఆ సెట్ మ్యాక్స్ ఇప్పుడు తెలుగు ఇప్పుడు మన డబ్బింగ్ ఫిల్మ్సే టాప్ టీఆర్పీ రేటింగ్స్. అంటే దాని అర్థం రైట్ నౌ మనది నడుస్తుంది అండ్ మన సినిమాలే ఇష్టపడుతున్నారు అందరూ.
ఇలాగే ఇంకో సంవత్సరం నడిచిందంటే రెవెన్యూ వైజ్ కానీ అన్ని విషయాల్లో ఈ ఇయర్ నంబర్ వన్ ఉంది తెలుగు సినిమా, బాలీవుడ్ ని మించి ఉంది. ఇంకో వన్ ఇయర్ నడిచిందంటే ఇండస్ట్రీ మొత్తం, అసలు ఇండియన్ ఇండస్ట్రీ ఏది టాప్ అంటే మనకి తెలుగు అని ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. బికాజ్ మనకి జనరల్గా కూడా మన బేస్ కానీ, మన థియేటర్స్ కానీ, మన ఆడియన్స్ కానీ అన్నీ ఎక్కువ. అంటే వేరే సినిమా వేరే చోట్లలాగా వేరే వేరే ఆప్షన్స్ కూడా లేవు మనకి. మనకి ఫస్ట్ నుంచే మన కల్చర్లోనే మనది ఏంటంటే ఒకసారి ఫ్యామిలీ అందరం బయటకు వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలన్నా, గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా కొన్ని అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నా సినిమా టాపిక్ అయి ఉండాలి. లేదంటే సినిమా అన్నది మనకి మనందరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అండ్ అది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ఉన్న ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తాయంటే మనకున్న రోజు డే రోజువారీ టెన్షన్లో స్ట్రెస్, దీన్ని అంతా ట్రీట్ చేసే ఒక ఎలిమెంట్ లేనప్పుడు లైఫ్లో ఇట్ విల్ రియలీ పుల్ యూ డౌన్. అండ్ సినిమా ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఐ ఇప్పుడు కొంతమంది అంటారు కదా, మీరు ఏదైనా కాజ్ కోసం ఏమైనా చేయొచ్చు కదా, లేదన్నా ఒకటి అంటారు 100% చేయొచ్చు, అది వేరే విషయం. బట్ నేనేమంటే సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాజ్. ఇట్ ఫిల్స్ సో మెనీ పీపుల్స్ లైఫ్ విత్ స్మైల్స్ అండ్ లాఫ్టర్. అండ్ చాలామంది చాలా బాధలో ఉన్నవాడిని ఒకసారి నవ్వించేది ఒక సీన్ అవుతుంది. యూట్యూబ్లో ఏదో వాడు ఏదో ఫన్ సీన్ చూసి నవ్వచ్చు, ఆయన ఇంకెవ్వరు నవ్వించలేరు. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు సినిమాకి వెళ్ళి టికెట్ కొనుక్కునేది ఎందుకు? ఈ 2.5 గంటలు టు హ్యావ్ అ గుడ్ టైం. ఓకే, మీకు పోస్టర్స్, మీకు థియేటర్కల్ ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ ఇట్ విల్ ఆల్రెడీ గివ్ యూ అ హింట్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్. అండ్ యూ గో టు ద ఫిల్మ్ ఎక్స్పెక్టింగ్ వాట్ టు ఎక్స్పెక్ట్, అది సరిగ్గా కరెక్ట్గా ఇస్తే పర్ఫెక్ట్ కదా. ఎంసీఏ ఎగ్జాక్ట్లీ డస్ దాట్. ఓకే, సో వాట్ యు ప్లే ఇన్ ద ఫిల్మ్? ఐ ప్లే అ నార్మల్ బాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి బేసిక్లీ. వేర్ యూల్ అంటే హూ ఇస్ నాట్ అ హీరో ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్. నార్మల్ మనలాగే అన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న జలసీలు ఉన్నాయి, అపోజిసివ్ నేచర్ ఉంది, అపార్థం చేసుకోవటాలు అంతా ఒక నార్మల్ మనలాగే ఫ్లాస్ ఉన్న ఒక నార్మల్ అబ్బాయి. కానీ సినిమా చూసినప్పుడు కూడా మీరు కనెక్ట్ అవుతుంటారు, ఇది మనలాగే ఉన్నాడే, మనలాగే బిహేవ్ చేస్తున్నాడే. ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ ఫార్మాట్ కాబట్టి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు హీ విల్ రైజ్ అండ్ హీ విల్ బికమ్ అ హీరో. అండ్ దట్ హీరో ఆల్సో విల్ బి వెరీ రిలేటబుల్. అంటే వాడు హీరో అయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా చూసేటప్పుడు నేను హీరో అయిపోవచ్చు అనిపిస్తుంది. సో దట్ రిలేటబిలిటీ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ ఎంసీఏ. ఇందాక మీరు ఎంసీఏ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఆ క్యారెక్టర్ కొంచెం జెలసీ ఉంటుందని, బట్ ఈ ఇయర్ వచ్చిన ఫిల్మ్స్లో ఏదైనా ఫిల్మ్ చూసి అలా అసూయ పడిన సందర్భాలు ఏమైనా బలే చేస్తాడు మనం చేస్తుంటే ఎలా ఉండేది? అయితే అసూయ కాదు, చేస్తే బాగుండేది. అది సీ జనరల్ వండర్ అనేది బాహుబలితో ఉంది, బట్ ఆ బాహుబలిలో ఐ డోంట్ థింక్ అయిపోయింది. గదలు గదలు పట్టుకుని మనకు కష్టం, అది కూడా రానాకి బజల మధ్యలో కనపడవచ్చు. సో అయితే వన్ అర్జున్ రెడ్డి ఐ ఫెల్ట్ వాజ్ వెరీ వెరీ బ్రేవ్ అటెంప్ట్. అండ్ సినిమా చూసినప్పుడు తెగ ఎంజాయ్ చేశాను. అండ్ అగైన్ అక్కడ చూసినప్పుడు కూడా నాకు డౌట్ మైండ్లో ఏంటంటే, ఇప్పుడు సినిమా చూసారే ఇది ఇలాంటి మనం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, కానీ ఇదే కథ వచ్చి చెప్పాడు అనుకో మరి ఏమనుకుంటున్నాను నాకు తెలియదు. అంటే మేబీ భయపడే ఇప్పుడు కథ చెప్పినప్పుడు ఇంత బాగా వస్తుందని మనకు తెలియకపోవచ్చు, కథ చెప్పినప్పుడు కొంచెం టూ బోల్డ్గా అనిపించవచ్చు, అరే ఈ టైంలో కరెక్టా అని అనిపించవచ్చు అని నాకు తెలియదు. సో బట్ సినిమా చూసినప్పుడు మాత్రం దట్ వాజ్ వన్ ఫిల్మ్ ఐ థాట్ మనం చేస్తుంటే ఇలాంటి ఒక కథ మనకు వస్తే ఎంత బాగుంటుంది, ఇలాంటి ఒక కథ మనం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించిన ఆ టైం. సో ఫైనలీ యువర్ ఎంసీఏ ఇస్ రిలీజింగ్ షార్ట్లీ దిస్ వీక్ ఇన్ ఫ్యాక్ట్. సో వాట్ డూ హ్యావ్ ఇన్ మైండ్ ఫర్ 2018? ఐ నో దట్ మీరు ఆల్రెడీ ఒక సినిమా షూట్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం అండ్ స్టార్టింగ్ అనదర్ ఫిల్మ్ విత్ నాగార్జున ఐ బిలీవ్. ఇంకా డిస్కషన్. ఓకే, ఇంకా డిస్కషన్. బట్ వాట్ డస్ 2018 లుక్ లైక్ టు యూ? నేను అదే 17-18 అసలు సెపరేట్ చేయట్లే, వన్ ఫిల్మ్ అట్ ఎ టైమ్ లాగా వెళ్తున్నాను బేసిక్గా. సో మీరు అన్నట్టు ఇది ఒక 3 ఫిల్మ్స్ సెటప్, ఇప్పుడు ఇది ఒక చాప్టర్ క్లోజ్ అయింది, కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను అలాంటి ఫీలింగ్ లేదు. ఎంసీఏ అయిపోతుంది రేపటితో, కృష్ణార్జున యుద్ధం కంటిన్యూ అవుతుంది, అదైనాక నెక్స్ట్ ఫిల్మ్, అదైనాక నెక్స్ట్ ఫిల్మ్. 2018 నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డేట్ రాసేటప్పుడు ఎక్కడ చెక్ బుక్ మీద కానీ ఎక్కడైనా సడన్గా 18-17 అని అడుగుతాను. నేను అంత కొంచెం ప్రస్తుతం అంత బ్లర్లో ఉంది నాకు అంత. సో నిజంగా 18 ఎలా ఉండబోతుంది, 19 ఎలా ఉండబోతుంది అని ఆలోచించింది, ప్లాన్ చేసింది ఎప్పుడు లేదు. రేపు సాయంత్రంతో ఎంసీఏ టెన్షన్ తీసి పక్కన పెట్టి కృష్ణార్జున మీద యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంతే. ఈ మధ్య ఎటో వెళ్ళిపోయింది మనసు, 5th anniversary అని
సో అందరు ఫ్యాన్స్ అడిగారు పెళ్ళి అన్నట్టు ఎవరో ట్విట్టర్ లో అంటారు 5 ఏళ్ళు అయింది పయ్య రిటైర్మెంట్ మంత్స్ వచ్చి అంటే ఓ అవునా ఓకే 5 ఇయర్స్ సార్ రిటైర్ అయిపోయింది అని మనం ఫీల్ అవుతాం తప్పితే ఆయన కేక్ కట్ చేస్తున్నావు దండం మార్చుకుంటున్నావు ఏం చేయట్లేదు అది ఆన్లైన్ ఎప్పుడు వస్తుంది అందరు వెయిట్ చేస్తున్నారు నేను వెయిట్ చేస్తాను నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ రోజుకి ఏ సినిమా గురించి నాకు ఎన్ని మెసేజ్ వచ్చినా అందులో 1వ 2వ 8వ వెళ్ళిపోయింది మంత్స్ డీవీడీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆ క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ నేను ఎప్పుడు తప్పించుకుంటానా నేను కూడా వెయిటింగ్ ఆ సినిమా నిజంగా నాకు కూడా చూడాలి చాలా కాలం అయింది అండ్ మరి ప్రొడ్యూసర్స్ మరి ఎందుకు అది చేయట్లేదు తెలియదు బట్ డెఫినెట్గా చెప్తున్నాను ఈ రోజు 8వ వెళ్ళిపోయింది మంత్స్ కనుక ఆన్లైన్ కానీ ఎక్కడ రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ కంటే 100% అండ్ ఆ రోజు ఎంతమందికి నచ్చిందో తెలియదు కానీ ఈ రోజు ఇంకా ఎక్కువ మందికి నచ్చుతుంది అందులో డౌట్ లేదు అంటే అన్ని ఎంసీఏది సేమ్ రిపీట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాను బట్ దిస్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఐ హోప్ యు లైక్ యాజ్ ఆల్వేస్ హాయ్ దిస్ ఇస్ నాని అండ్ యూఆర్ వాచింగ్ మీ ఆన్ ఫిల్మ్ కంపానియన్ సౌత్ సో ఇఫ్ యూ లైక్ ద ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్